ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా వెలుగు వెలిగినటువంటి మాజీ మంత్రి నారాయణ వైసీపీ రాగానే కనుమరుగైపోయారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నారాయణ లేని లోటు టీడీపీకి బాగా కనిపించింది. తాజాగా నెల్లూరు చర్చిలలో ప్రార్థనలు చేయడం పొలిటికల్ గా కమింగ్ బ్యాక్ ఇండికేషన్స్ ఇచ్చినట్లు అన్న చర్చ కూడా టీడీపీ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ రాజు అందిస్తారు. డైలాగ్స్ ను నిజం చేస్తూ వచ్చాడు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు తలుకుమల ప్రత్యక్షమవుతున్నా కూడా సొంత పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా ప్రశ్నలు మిగులుస్తూ ఉన్నాడు. ఆయనే ఆంధ్రప్రదేశ్లో గతంలో నెంబర్ టూగా వెలుగుంది రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి అమరావతి రాజధానిలో కీలకంగా వ్యవహరించిన నారాయణ, పొంగూరు నారాయణ, ఆయన ఇటీవల క్రిస్మస్ వేడుకల్లో తలుకున మెరిశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని సొంతపేటకు వెళ్ళి బిషప్ ఆశీర్వాదాలు తీసుకొని తన కుమార్తెతో సహా రావడం కూడా చాలా ఆసక్తిని కలిగిస్తూ ఇందుకు సంబంధించి అసలు టీడీపీ లీడర్స్ ఉన్నారు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. అది సార్ చెప్పండి, ఒక శుభపరిణామంగా చెప్పొచ్చు, చాలా కాలం తర్వాత అంటే కార్పొరేషన్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు నారాయణ, అయితే మన క్రిస్మస్ వేడుకలకు మిమ్మల్ని వెంట పెట్టుకుని చర్చికి వెళ్ళారు, ఎట్లా చూడాలి దీన్ని? నారాయణ గారు సొంత నిధులతో చర్చ్ లోపల కొన్ని మార్బుల్స్ అవన్నీ వేశారు. వాళ్ళు అప్పటి నుంచి కానీ గత ప్రభుత్వం నుంచి కానీ వ్యక్తిగతంగా మేమంటే కొద్దిగా అభిమానిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఉండే క్రైస్తవులు కావచ్చు, బిషప్ వాళ్ళందరూ ఈసారి మాకు ఇన్వైట్ చేశారు రమ్మని. యాక్చువల్గా ముందు రోజు రాత్రి నైట్ ప్రేయర్స్కి ఇన్వైట్ చేశారు, మేము ఆ టైంలో పోలేకపోయాం. గత 2.5-3 సంవత్సరాల కాలంగా చాలా దూరంగా ఉంటున్నారు రాజకీయాలకు కానీ కార్యక్రమాలకు కానీ. ఇప్పుడు నెల్లూరు వచ్చినా ఏదో వ్యక్తిగత కార్యక్రమాలు చూసుకొని వెళ్ళిపోవడం, అలాంటిది ఈ టైంలో ఎస్పెషల్లీ కార్పొరేషన్ ఎన్నికల్స్లో ఘోర ఓటమి, తర్వాత చంద్రబాబు నాయుడు నారాయణ టైంలో బాగా జరిగింది, ఎలక్షన్ బాగా చేశారు, మీరు సరిగ్గా చేయలేకపోయారని చెప్పడం, ఈ టైంలో మిమ్మల్ని వెంట పెట్టుకొని చర్చికెళ్ళను ఏమన్నా ప్రాధాన్యత ఉందా? ఏం లేదండి, బిషప్ గారు పర్సనల్గా ఇన్వైట్ చేశారు, మీరు రావాలి అని చెప్పారు. మేము కానీ అక్కడ ఉండే క్రైస్తవులందరికీ ఒకసారి కలిసి అక్కడ వాళ్ళతో కానీ పండగ టైంలో కలిస్తే బాగుంటుందని కలవడం జరిగింది. ఇది కంప్లీట్గా పొలిటికల్ కాదు, ఏం కాదు, అక్కడ ఫ్యామిలీతో పాటు వాళ్ళ కూతురుతో పాటు వాళ్ళు వచ్చారు. మేము తెలుగుదేశం నాయకులు కొంతమంది పోయి అక్కడ అయితే ఓకే. ఈ టైంలో ఒక ప్రశ్న టీడీపీ క్యాడర్ కలుగుతూ ఉంది, నెల్లూరు సిటీకి తిరిగి నారాయణ వస్తే మంచిది ఎందుకంటే మొన్న వైఫల్యాలు చూసిన తర్వాత నారాయణ వస్తే మంచిదా మంచిది కాదా జిల్లా కలెక్టర్ మీరు చెప్పండి. మేము 100% నాయకులు, ఒక మాజీ మంత్రి వర్యులు నెల్లూరుకి నేను మేయర్గున్నప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ప్రజలు డెఫినెట్గా నారాయణ గారు వస్తే మంచిది కాదని ఎవరు చెప్పరు. నారాయణ గారు వస్తే సంతోషం, నారాయణ గారు వస్తే మంచిది, పార్టీ కానీ నారాయణ గారు వస్తే ఎప్పుడు వద్దని చెప్పరు. పొలిటికల్గా ఆయన రావట్లేదు, పొలిటికల్గా రావడం లేదు, కానీ పక్కన మేయర్ అజీజ్ ఉంటున్నారు కదా, నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, అంటే ఆయన ఒకరు పోవచ్చు, ఆయనకి దారులు తెలుసు, ఆయనకి దారి చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారు పక్కన? అంటే అక్కడ ఇది ఒక జనరల్గా కానీ ఆయన మా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నెముక లాగా ఉన్నారు, ఇప్పుడు కానీ ఉన్నారు ఉంటారు కానీ నారాయణ గారు రావాలి, ఇక్కడే కాదు సిటీలో కాదు, ఇంక్లూడింగ్ రూరల్లో రావాలన్నా నారాయణ, ఇంక్లూడింగ్ ఇంకో దగ్గర జిల్లాలో ఎక్కడైనా పోయి ఆయన పోతే మంచిది అనుకుంటే ఆయనకు అడ్డు ఎక్కడే ఉండదు. అయితే ఏది ఏమున్నా అధిష్టానం ఏం చెప్తే నారాయణ గారు ఆ పని చేస్తారు. ఏదైతే ఒక ఇటీవల క్రిస్మస్ వేడుకలకు నారాయణ రావడం మాత్రం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశం ఉంది. ముఖ్యంగా తీసుకుంటే క్రిస్మస్ వేడుకలకు హాజరు కావడమే కాదు, ఆయన చిన్న కుమార్తెను వెంట పెట్టుకుని నారాయణ సొంతపేటలోని నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని సొంతపేట బిషప్ దగ్గరికి వెళ్ళడం, చర్చి దగ్గరికి వెళ్ళడం, అక్కడ బిషప్ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సో దీంతో ఒకసారిగా నెల్లూరు సిటీలో తిరిగి మళ్ళీ నారాయణ పోటీ చేయబోతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నారాయణ ఈ ఫెయిల్యూర్స్ తర్వాత తిరిగి మళ్ళీ లైమ్లైట్లోకి రావడం, తిరిగి క్రిస్మస్ వేడుకలకు హాజరు కావడం మాత్రం మొత్తం టీడీపీలో కూడా చర్చనీయాంశమవుతుంది. ఇది ఇక్కడ నెల్లూరులో రాలేడు, ఇక రాడు అనుకున్న నారాయణ ప్రత్యక్షం కావడంతో రేగిన రాజకీయ చర్చ రచ్చ. వీడియో జర్నలిస్ట్ పల్లెగజంతో దినకరాజు, మహాన్యూస్, నెల్లూరు.